రోజులు కావాలండి పశుకొమ్ములు కావాలండి తెచ్చేయండి రోగలు పోయడానికి పేరెంట్లు కావాలండి అమ్మా అప్పుడు ఎక్కడమ్మా పూగాడమ్మ వచ్చేస్తారు తీసిపోయి ఎక్కడమ్మా పూడిపోయి దేవండి రామగారు ఏమండి పేరెంటలు వస్తారండి అలా వస్తే ఏం కావాలండి అమ్మా పేరెంటలు వస్తామమ్మా అత్తను అరటిపళ్ళు అత్తం అరటిపళ్ళు 101 రూపాయలు తేవాలి ఏమండి గురుగారు అస్తం అటుపులు అంటున్నారు అవును 101 రూపాయలు అంటున్నారు 101 రూపాయలు మీరే తీసుకుంటారు మాకేం ఇస్తారు అత్తం అటుపులు సగం అటుపులు దేవుడిగా వెళ్తాం దేవుడిగా వెళ్తారు ఉన్న సగం అటుపళ్ళు ఆకులు చెక్క మీకు ఇస్తాం మాకు ఇస్తారు 101 రూపాయలు ఎక్కడ పట్టి ఇప్పేసేస్తాం అయి బాబు రావణ బాబు డబ్బులు తినండమ్మా రండమ్మా పెద్దవారు రెండవ పేరెంట్ వాళ్ళు పెద్దలేరమ్మ చెప్తే రారా మిత్రమ్మ నువ్వు ఎవరండి మీ చెల్లి గారా మీ ఆంటీ గారు మీ ఆంటీ గారు రండి రోలు ముందు రోలు ఏంటి చంద్రరావు రోలు ఏంటి నువ్వు లేవా ఇవిడ మిత్రమేమో పాపందుకు సాయం చేయొచ్చు కదా ఆయనకి హలో హలో తప్పు తప్పు నడుపు చట్ట దగ్గర నడుపు పడతాను హలో 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 మరి ఉప్పా అని వేసుకున్నావు అమ్మా పశుకొమ్ములు గుడుసు పశురే అమ్మా గుడుసమ్మా గుడుసు అమ్మా పశువు రాసి కుంకుమ పెట్టనమ్మా రావాలి తల్లి రావాలమ్మా అమ్మో అమ్మా ఆ రోజు వేరా బాబు డాలక్ మాస్టర్ ఉన్నారండి ఓయ్ డాలక్ మాస్టర్ గారు డాలక్ మాస్టర్ ఎవరు ఉన్నారు చెప్పాలండి ఓ సార్ రెడ్డి బాబు ఇలాగా బాబు సార్ బయటికి రండి డాలక్ మాస్టర్ అంజి పాడదు పాడదా అమ్మ నేను ఎక్కువ చేసి తల్లి నువ్వు కుక్క పుట్టిట్టమ్మా నీ పెట్టనమ్మా గుడిసేవులు అత్తరు విజయవాడ థ్యాంక్ యూ మరి వెళ్ళాలి మనం తీసుకెళ్తుంది ఛార్జీలు మనయ్య అంటే ఇక్కడ మొత్తమే అడిగా బాధ్యత 30 రూపాయలు అమ్మా చాలండి అమ్మా వారు వీరండి వర్ణప్రాతం తల్లి ఏ ఒక్కరైనా స్వామి దేవుడి పిల్లకి అందరూ పెద్దలే మరి ఎవరైనా రావచ్చుంటే చక్కగా రావా తల్లి రండమ్మా రండి తల్లి ఒక జోడ కానీ రెండు జోడు కానీ మూడు జోడు కానీ జోడ ఉండదు తల్లి రండమ్మా దేవుడికి అందరూ పెద్దలే దేవుడు పశువుల పోటీలు సామాన్యుగా తల్లి అమ్మా బయటికి ఆడపడుచు గారు తల్లి గారు ఇద్దరు తీసుకోవడం ముందు తర్వాత ఉన్నవారు వేస్తారా రారా బాబు హలో హలో ముందు విజయవాడ ఎంతైనా ఆడపడుచు ఆడపడిచే ముందు ఆడపడుచు చేయాలి ఆడపడుచు ఎంత మరి ఇంట్లో సలవా ఇది కొందరు ఉండమ్మా ఇలా ఉన్న పిచ్చి ఇంటి ఉండమ్మా ఇంటి ఉండే అడుగుతామా ఓకే ఏ తల్లి ఇప్పుడు పోనీతే కదా ఓకే పోయిందల్లా అమ్మా ఆగమ్మా మరి నేనే పొరపడు రాగమ్మా అక్షం తీసమ్మా అమ్మాయి అచ్చంద్ర యజమాగమ్మ కదా అదే నమ్మ మర్చిపోయాను గుడుసు గుడిసి అంటే గుడుసులు పట్టుకుని మర్చిపోయాను రాక కుర్చీ నక్షత్రం దేవుడి స్వామి ఎక్కడమో పొడిమే పోయాలమ్మా ప్రాధాన్యత ప్రాధాన్యత పోయిందమ్మా అది రోకలు అంటే ఏంటది తెలుసమ్మా రోకలు అంటే గ్రామ దేవత అంటే రోకలు ఏమన్నాను ఏంటమ్మా గోయమ్మే
ఇది మీకే సంబంధం, ఇది నాకు సంబంధం లేదు. అది కాదు, ఇది మీదనే అంటున్నాడు. ఆయనండి ఇప్పుడు తీసుకోండి. అది నీకు ఆయన తిరిగి ఇచ్చారు ఏంటండి ఇంచుమించు ఎనమడుగులు పది మంది వేసారమ్మా పోటు కానీ ఇప్పుడు ఎంకరో పేరంటాలు మేము వేస్తాం అమ్మా. బోధి పేరంటాలు మీరు కూర్చి పని చేయదని తీసుకోటే కాదు పోటుకొచ్చారు పాడుకొచ్చారా పోటుగా వచ్చాం పాట అమ్మా మీ అంత పోటు వెళ్ళిపోయారా మేము పోటీ వెళ్ళిపోతాం అలా కాదు పోటీకెంత పాడగంత నీకు పోటు పాట అయితే పోటీ పిసి పాట పడాలి 18,000 అవుతుంది. అమ్మాయి 20,000 వేలు కానీ పోటు పాట కూడా మీరే పాడండి అమ్మా. ఆవిడ అమ్మాయి కృష్ణ అబ్బా ఎవరు ద్రోహ అరే
రాత్రి ఏం కనపడుతుంది దాంట్లోనే అంటే ప్రతిగుర పుట్టేటప్పుడు పచ్చి చేయకపోతుంది గుండు చుట్టి కట్టుకొని దుట్టుకు అప్పుడంటే పూర్వకాలం అయ్యో అప్పుడు లేచాడు చప్పుడు ఇప్పుడు లేచాడు అమ్మాయి రాకలు ఏం చేస్తా అంటారా పెళ్లి బొడ్లో పుట్టండి ఎప్పుడు గోదరతో గొడ్లు పుట్టారో రాకడు జోడించి విజయవాడ రాకడా రోజు ఉంటావు కానీ మా సైడ్ అయితే మాత్రం అమ్మా ఇంటి రాకడు తీసి పెళ్ళి గొడ్లు పుట్టేస్తారు రాకలు మరి రాకలు ఇరిపోతేనా ఆపాలుంటున్నారా ఏముంచారమ్మ ఒకటే రెండు మూడు ఒకటే పెళ్ళి పెళ్ళి కొట్లు ఊడిపోతాయి రెండు ఎప్పుడు పూర్వకాలం ఇంకా పందరం పందరపడిపోయి అలా కదండి ఏమండి ఇప్పుడు రోజు పేరెంట్ వెళ్ళేసారా ఇప్పుడు మీరు వేసారా మీరు ఆగి అర్థం తెలుసుకుంటే ఆయన పేరు ఏంటండి చంద్రరావు గారు ఏంటి ఒక ఏది మెరగలేదు దయచేద్దరు బాగా చెత్త భోజనం పేరు వస్తాను బాబుకి ఎక్కడ బాబు చీకాయ మాకాయ జాకాయ చాపత్రి నలుగులే పెట్టారు అమ్మాయి ఆరు వస్తున్నారు ఏ చాపత్రి అమ్మ బాబు నలుగు ఎక్కడ బాబు మరి ఒకరా వచ్చారా పెళ్లి పోతే ఇక మరి ఒకరా వచ్చారా బుక్కతో గురువారి ఎక్కడ బాబుకి పెళ్లి కొట్టేశారు దేవుడికి అమ్మా అచ్చమ్మ వచ్చింది అచ్చంత ఆడేదు అమ్మ వచ్చంత పెళ్లి నువ్వు పేరంటుంది చంద్రరావు గారు నిన్ను పేరంటం పెట్టారమ్మా అమ్మ నిన్ను పెట్టారు చంద్రరావు గారు పేరటం మీరు పేరంటల్లా అవునండి పెళ్లి గురించి ఏంటల్లా బాబా చేసే టైం అయిపోతుంది ఇక్కడ
చిన్నప్పుడు మా అమ్మరా గెట్టిరే ఇక్కడ ఎట్టిరే ఇక్కడ ఎట్టిరే అది దిచ్చ సొక్క ఎవరు దిచ్చాగలు కూడా పెట్టేవారు ఇది పెళ్లి అది పెళ్లి సొక్క ఇది పెళ్లి పొట్టు దాంట్లో బట్టలు పోతున్నా దాంట్లో చూస్తుంది పోతున్నా దేవుడు పెట్టే పెళ్లి పెట్టే పుక్షక అమ్మా పెళ్లి కొడుకు ఏ పక్కన పెడతారు ఆవిడ చెప్తుంది ఆవిడ చెప్తున్నారు కాదు నువ్వైనా ఈ పక్కన తర్వాత మాట్లాడి ఎడం పక్కన పలస పలసగా 10 మంది నేరేస్తాను ఆయన తల్లు పెద్దారు నిన్ను అడిగిన సలహా పెద్ద ఆవిడ కదా అడిగారమ్మా ఆవిడ మాడినమ్మ నీ పనులు చేసి అమ్మాబట్టు దేవుడు ఎక్కడ బాబుని చక్కగా బుగ్గతో కట్టారు మరి ఒకరు వచ్చారు నేను అదే యాగరికి మరి ఒకరు వచ్చారు పాలతే యాగరు పాడుబట్టు పాడొచ్చాడు మొగడా పద వెళ్ళు మొగడాబా తెచ్చుకెళ్ళి ఎక్కడ బాబు పక్కడు ఎక్కడ బాబుని చక్కగా దేవదేవుని అమ్మ దేవాలయ స్వామిని పెళ్ళి చేస్తున్నారు దేవుడిని పెళ్ళి చేసి ఆనాడు ఎక్కడేశ్వర స్వామి చక్కలే చెల్లి చామంతి ఏమందండి చెల్లి చామంతి చెట్టు బొబ్బచెట్టు అమ్మాయి అత్త పొడుగున్న కొరచుకున్న చెల్లి చెల్లి కదమ్మా ఏదో చెల్లి మర్చిపోయాయి మధ్యన ఈ మధ్యన అన్ని బాగా గాని కూడా మాకు బాగా ఒకటి మర్చిపోయాం అదే అది మధ్యన నేను వెళ్తుంటే ఈ ఆడవాళ్ళు అందరూనే మొగుళ్ళ పక్కన కూర్చోబెడతారు మొగుళ్ళ పక్కన అది ఖాళీ ఎక్కడ ఉంటుంది నీకు మరి బోలు దూరం వెళ్ళాల లెఫ్ట్ కట్టి లెఫ్ట్ మొగలేదు లెఫ్ట్ 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 ఆయన ఇప్పుడు పొట్టు తీసుండవు లాగే తొందర కట్టాను ఎక్కడ బాబుని పెళ్ళి చేస్తారమ్మా ఒక్కది కదా బాబు బాబు అదిగో ఒక్క బాబు అయ్యా పొరపాడు దేవుడిని ఎక్కడ బాబు పెళ్ళి చేసి పెద్దలో పేటలు వచ్చి ఎక్కడ బాబుని పైకి లేపుతున్నారంట తగుదోరా ఆ బాబు తగుదోరా నీవు అచ్చు గుద్దునట్టుగా సరిగ్గా కుదిర మహానుభావులు చెప్తే మనిషి ఉంది కానీ కష్టాలు ఎక్కువ బాబా దీంతో వెళ్ళలేదు మంగళగారు చెట్టే నీకు పొరపాటు మీకేం తెలుసు అంటే మరి పూర్వం చికముళ్ళు కట్టుకుంటారు కదా నీకు అర్థమమ్మా చీక లేపమ్మా లేపు దేవుడు ఎక్కడ బాబుని అంత సందాలు ప్రాప్తి చేస్తున్నారు తగుదూరా తగుదూరా నీవు తగినట్టు పురుషుడమే నీవే తొరికావు ఎవరు బాబయ్య ఎవరు బాబయ్య చదువు పురుషుడివి ఎవరికి
అచ్చు గుర్తున్నట్టు కలుచున్నారు. శంకర్ బాబుని చక్కగా అందరం పేరు చేస్తున్నారు. లేపండలా లేపాలంటే పలస పలసగా ఆ పక్క ఈ పక్కన నాలుగు కడేసి నలుగురు ఉండాలి. దేనికి ఎక్కడ బాబు రామా అవుతారమా? రామా అవుతారమా? ఎక్కడ బాబు పది రోజుకి పెళ్లి కొడుకు చేశారమ్మా, మంగాదేవి చేశారు ఇష్టలేక స్వామి. ఎక్కడ బాబు శలకాడు చెదిరిపోయాడు. ఎక్కడ ఎక్కడ కూడా లేడు. చూడండమ్మా తల్లి అయిన పేరు పక్కన తీరుతుంది. ఆరు అందరూ కూడా ఎక్కడ ఎక్కడ కూడా లేడు. దేవుడు చాడలేడమ్మా. ఎక్కడ మాయమైపోతున్నాడు. దేవుడు పెళ్లి మాయమైపోతున్నాడు. ఆనాడు భగవంతుడికి అదే దారి మార్గాన్ని ఎవరున్నారండి? తప్పని సార్ అప్పని వస్తున్నారండి. సాయకాల శుభలక్ష్మి అప్పన్న కూడా ఎడమోట వేసుకుని వస్తున్నారండి. సాయకుడ వెళ్ళిపోతున్నారు. అరే అప్పన్న ఇలా ఎక్కడ వెళ్తున్నారో? అయ్యో మీ పెళ్ళండి. నా పెళ్ళి నాకే తెలీదు, నీకంటే చెయ్యా. అయ్యో మీకు తెలియదండి. నాకు తెలియదు అయ్యో. అయ్యో అమ్మాయి కూడంపారండి. అమ్మాయి అమ్మగారా ఏమన్నారో? ఇంకా ఎలా పెళ్లి చేయాలి? ఎక్కడ పెళ్లి చేస్తా కట్టడాలు ఇస్తానన్నారు. కట్టడాలు ఇస్తానన్నారు. పదివేల చెప్పమ్మా. నా పెళ్ళినప్పుడు మార్గం చెప్తే పదికి పది ఇరవై వేలు ఇస్తాను. నూరు అబద్ధాలు ఆడి అబద్ధాలు పెళ్లి చేయమన్నారు. మేము పెళ్లి చేయడమే మార్గమే చెప్పమండి. అయితే సుబ్బమ్మ అరే సాగరప్పన్నా ఈ గ్రామంలో ఎవరు పట్లు ఇస్తున్నారు మీరు? ఏమండి అందుకే పట్లు ఇస్తున్నామండి. మంత్రి గారి పట్లు సర్వదీ చంద్రరావు గారు పట్టండి. అప్పన్నా కర్ణగారు పట్టాలో కాళీ చేసం గారు పట్టాలో పూడి చేస్తారా? అన్నగారు పెట్టాలో మంత్రి గారు పెట్టాలో చంద్రరావు గారు పట్లకి వెళ్ళిపోయి పాదట్లు పాడేస్తాను. ఈ సాకిరి మొత్తం మడతొక్కేస్తాను. పెళ్ళిపో మార్గం చెప్పండి. ఆయన చెప్పు ఆయన చెప్పు పట్లని పూర్తి చేస్తాను. ఉడిపిల్లలు సాకి కూర చెప్తాను. అన్ని చేస్తారు గానీ మా యావిడ్ని నన్ను ఎడదీకి ఇప్పుడు ఇటు పోయేలా ఉంది. అది నువ్వు చేసుకుంటుంది అది అందంగా ఆడవారితోటి ఎప్పారే వదులు తప్ప అందంగా ముసురుకోవాలి. ఓ సారు చంద్రరావు గారిని అడుగుతాను. ఎవరడితోంది మీ ఆవిడ చెప్తాను. అందరూ ఆవిడ తెలియలేము. నా పెళ్లి మార్గం చెప్తారా చెప్పరా? ఊరవుతున్నాడండి మా చెరువుగట్టు. చెరువుగట్టు ఉన్నది జిల్లేడు వనమండి. ఆ జిల్లేడు వనమకెళ్ళి ఒక రప్పిసినట్టయితే కారి గోగు పాలులా కారిపోతాయి. పాలు కారుతాయి. అరే కారిపోవాలన్నీ కళ్ళు కడితే కళ్ళు కలిగిపోతాయి. కళ్ళు కలిగిన వాడికి ఉపాయం బాగా. ఆనాడు రాముడికి సీతకి పెట్టారు లిక్కి మీ ఇద్దరు. ఈ ఆడ ఎక్కడబాబు మంగళి కడుతున్నారు. అయితే నాయన ఆనాడు ఆలకించే ఎక్కడబాబు ఒక జిల్లు వల్ల వెళ్ళాడు వాకిరిశాడు. భగవంతుడు ఆవు పాలు కారణం అమ్మ కారే కారే పాలు కళ్ళు పోట్లు వచ్చేస్తున్నాయి. దేవుడు ఎక్కడబాబు అబ్బబ్బా
గోవింద్ర శేఖర జీవ సింజరే కొంతమ్మ భగవంతుడికి అలా శిరసమ చెయ్యేసి కళ్ళు చూడమ్మ పారకుడు గుడ్లో ఉన్నాయి భగవంతుడు వెంకటేశ్వర స్వామి నువ్వు పల్లకి ఎక్కాలి అని వేరు మంగళ కళ్యాణం చేసుకోవాలి ఎగబాబు అన్నాడు ఆనాడ గడమంటున్నాడు అన్నయ్య పల్లకి ఎక్కితే కూర్చోగలుగుతారు అయితే నీకు ఏం కావాలి చూడండమ్మా అమ్మా మేతడితో తీసుకోరా తీసుకోండి పర్లేదు మేత అదే ప్రసాదం ప్రసాదం మేత మేతడే మేతడే ఎవరన్నా మాటలు కూడా మెయ్యమ్మా మాటలు కూడా మెయ్యబడతాను మాటలు కూడా మెయ్యాలా ఇంకా నేను డౌట్ ఎక్కడ ఏమన్నా కాదు ఎక్కడ బాబు ఎత్తి వాహనం కావాలన్నాడు అవునవును చూడు రెండు ఎట్లే బాబు ఎక్కువగా మరి తెల్లారిపోతే ఎక్కడ బాబు అవును ఎక్కడ బాబు కాకినాడ తాలూక ఆరటమ గ్రామం ఆరటమ గ్రామం రాదు తాలూకా గ్రామం పేరు ఆరాటం అండి ఆరాట అనే గ్రామంలో ఉన్నారు ఇంకా బాబు వారి ఇంటి పేరు వారి పోరించేవారు శక్తి పలిచేయండి చీలం సూరమ్మ గారు అంటే అండి ముందుగా మహానుభావులు నమ్మిన పరభక్తులు వారు ఎత్తే ఎక్కిటవా ఎక్కవా ఎక్కడ బాబు అయిపోయింది అయితే ఎక్కడ బాబు వారు ఎత్తాకొద్దు దగ్గరికే గాదిరికిన మీరు వెళ్ళెత్తారు మరి మీరు తెలుగు ప్రవచనాలు తిగిలా తిగిలేంటమ్మా
వెంకటేశ్వర స్వామి ఏడో పర్వత మీద వాహనాలు ఉన్నాయి, కొప్పుర పుష్పం గాని, శాస్త్రల్పం గాని, నెమ్మల వాహనం గాని, ఎన్ని వాహనం గాని, తొమ్మిది వాహనాలు తొమ్మిది రోజులు ఊరేగిస్తారు దేవుణ్ణి. ఏడు పడతానండి, ఎన్ని వారు ఇక్కడ రావాలా ఎక్కడ బాబు, ఎన్ని వాహనం రావటం ఎలా వస్తుంది అయ్యా, ఎలా వస్తుంది భద్రతంగా, నేను భద్రతగా పారిపడాలి భద్రతలో కూడా. గోవిందా గోవిందా గోవింద అంటే గోవింద అత్తానున్నాగా చేతులు కాళ్ళేవయ్యా, ప్రసాదం పెట్టారు కారపొందు అది నోట్లో ఉండిపోయి గోధుమ రాదు ఇప్పుడు అమ్మా గోయంది బండి దిగి బండికి మారకపోతే మద్రాస్ వెళ్ళిపోయి సినిమా చుట్టా అక్కడ నీ ఎల్లు వస్తుంది నీ అండి వాహనమా నిజవాడని ఏంటి గ్రామం వచ్చిందో గ్రామం వచ్చి అవును కృష్ణా గోదావరి స్నానం చేసి అక్క దుర్గ తల్లి ఇదిగో చంద్రరావు గారే కాళ్ళు గారి కమిదలు చేస్తున్నారు అవును ఎండి చెంబు ఎండి పండిస్తారు చీరా చాకిరిస్తారు దుర్గా తల్లి ఈ ఎండి వాడు దుర్గా మాకు తీసుకుని చీరని నాటింది చిరకనే దాటింది పండినతో బాగా పందిటిలో అమ్మాయి మాసి గొంతు పెట్టారా గొంతు పీక్కున్న నేర్పడినా బై పద్ది చెప్తాడేనా అది పద్ది ఎత్తి ఎవరు కాబట్టి ఎక్కడ బాబు నిద్రపోతుందా చూడమ్మా వచ్చి అమ్మ తల్లని అందుకొని మొత్తం చూడండి బాబు మొత్తం నాలుగు నాలుగు అంజులు చూడ తండ్రి అంటమ్మా దేవుడు అనుకుంటున్నాడు అందరెందుకు అంటమ్మాడతాను మంగాదో నేను పెళ్లి ఆడతాను నన్ను మంగాదే పెళ్లి ఆడుతుంది కదా అందరెందుకు కొట్టదనిగా చుట్టాలకు అమ్మ దేవుడు కునుపాటు ఏం చేశాడంటున్నాడు భగమంతుడు ఎండి వారిని కూర్చోని మీ అమ్మాయి చేస్తారమ్మా ఒక్కడితో చేస్తారు ఎవరైనా చేయరా రా చేయరు ఎవరో పెళ్లి చేసేటంటే జనాభా ఉండాలి మద్దతు ఉండాలి అవును ఊరుకో అమ్మా జనాలు ఎక్కడ పెళ్లి చేస్తావా
గోవిందరావు శిష్యాడు. అరే ఈ జన్మత ఇక్కడ ఉన్నారేంటి? పెళ్లి బయలుదేరలేదా? బయలుదేరలేదా? ఏంటా తమ్ముడు ఏడి వెళ్ళిపోయాడు? ఎలా వెళ్ళిపోయాడు? చూడండమ్మా, గోవిందరావు చేతిలో జీవశక్తియో లేకుందండి. ఈ జనాలందరూ నిద్ర లేపుకొని గోవిందరావు జనం తీసుకొని బయలుదేరుతున్నారు. ఏరుగులో అంటే రాజ్యాపు రాజులు కాబట్టండి. గుర్రాలు మెల్లే రాజులు ఒక గుర్రం వెళ్తారు అండి, ఏరుగు మెల్లే రాజులు. ఇప్పుడైతే లారీలు, చిన్న కార్లు, టాటా సుమోలు, మోటార్ సైకిళ్ళు, కార్లు. అవునమ్మా పెళ్లికి వెళ్ళండి. అవునండి. ఆనాడు రాజ్యాపు రాజులు కాబట్టి గుర్రాల మీద వెళ్తున్నారు. భగవంతుడు మహానుభావుడు వెళ్ళారు. ఎవరండి? ఎక్కడేశ్వర స్వామి తండ్రి అన్నగారు గోవిందరావు జన్మ తీసుకెళ్తున్నాడు. దేవుణ్ణి మందుగురు సమానంతో ప్యాండి మేళంతో ఊరేగి వెళ్తాడమ్మా. మందు కూడా సామంతి వెళ్తున్నారు కదమ్మా దేవుడు. ఇదిగో పెళ్లి గారి అమ్మాయి చూశారు ఈ ఊళ్ళోకి పెళ్లి కూడా వచ్చాడుకో. సుజిదక్క కంగారి, పెళ్లి గారి అమ్మాయి పెళ్లి కూడా చూసిదా కంగారి, చూడదక్క కంగారి, పెళ్లి కూడా చూడడానికి వస్తున్నారు. ఎక్కడమో చూశాడు మంగళశిల్లో ఉన్నారా? నా కోసం ఏమో చెప్పుకుంటారా? దేవుడమ్మా ముందుండి చూతేనే ముందుకోసి వెనకాల చూత్యండి ఏదుగు రూపుగా ఉన్నాడు. ఒక్క ముక్కు రోలు కడుపు ఒక్కంతా శివుడి గారు వెళ్ళి అమ్మాయిలు ఊరుకుంటారా? ఊరుకుంటారండి. చెల్లి కొట్టి అమ్మకు పడికే పెళ్ళి పెళ్ళి మర్చిపోరా ఇరుమాసి నేను సుమ్ముడు కాఫీ తాగేస్తాను. చచ్చిపోతాను నేను. చంద్రనగర్ కొట్టి గొప్పటి చక్కని నాలుగు ఎట్టుకుపోతాను. ఎందుకు లక్ష్మూరు చేసుకుంటా పావు కేజీ బెల్లం తెచ్చి పుల్లిగా తిరిగి చచ్చిపోతాను. లక్ష్మీ మా ఇంట్లో ఉంది. ఏంటి పెళ్లి గారు అమ్మాయిలు అన్నారు. అవును పెద్దవారు వచ్చారు. ఏంటి అమ్మాయిలు అంటున్నారో మనము చూడాలి. చూడాలి దేవుడి దగ్గర గెలబోతులోకి పెళ్లిపేట మీద కూర్చుని ఎక్కడ పోవమ్మా. ఉన్నాడు ఉప్పు దాడు ఎక్కువైపోయినాడు దేవుడికి. అవునండి రూపులాగా ఈ పెద్దవారు వెళ్ళి ఆలమద్దరు అంటున్నారు. అవును ఈ కోతి చేసేది కన్నా కాళ్ళు చేతి కలిసి నూతన పాడితే అదొక ఉత్తరం లేదన్నారు. దుఃఖాలంట ఇందాకే మీ అమ్మాయి చెప్పారా? చెప్తున్నారా? మీ పెద్ద చెప్తున్నారా? చెప్పిన మాట మూట అన్నారు. ఇట్ల మూట అన్నారు. వారి మాట వీరి మాట మన లక్ష్యేది నేను చూసి రావాలి. నన్ను నేనే చూసుకోవాలి. అవును సంబంధాలకు వెళ్ళినప్పుడు ఎంతమంది వెళ్ళారమ్మా? ఆరుగురు వెళ్ళారు. ఎక్కడ వెళ్ళాడమ్మా? దేవుడు వెళ్ళలేదు. అందరూ సగం అందరూ ఉండకపోతాడా అని మాట ఇచ్చానే. అన్న మరి తప్పురా రాజులు? అన్న మరి తప్పరా వీల్లేదు. చెయ్యిన అన్నాడా? చెయ్యనున్నాడా? చెయ్యిన అనకూడదు. అవును మాట తప్పకుండా తప్పకూడదు. చూడండి దూల సత్తులో ఎద్దు బెదిరిపోతే జనం ఎలా బేకబెకలైపోతారా? అలా జనం ఒత్తికించుకుంటూ చెయ్యి పైకెత్తుకొని ద్వారకరా చెప్తున్నాడా మహారాజా శరీరాజుడికి
ఇది వరుస కాదు. గోవిందరాజు పల్లకి లేకపోతే కాకినాథ కవర్ చేస్తే జోడా పల్లకి నేనే పంపుతుంది కదా. ఎద్దు వచ్చే నగదు మీకు ఎద్దు పట్టిందే అనట. మామయ్య ఆరు అన్నములు కూడా పిల్లలు ఎట్ల మీద పిల్లలు లేని అవును నానే తప్పకుండా మామయ్య మా తప్పుడు తల్లి వచ్చాడు అవును కానీ మా తమ్ముడిదే శేషం ఉంటాడు ఇవ్వకుండావా అనుకున్నాడు. మామయ్య మా తమ్ముడు అంటే ఎవరు అనుకున్నావు? ఎవరు అడిగితే అవుతారు అడుగు తీ కాపన్నా కష్టమైంది. నువ్వు వెళ్ళి మామయ్య అన్నాడండి. ఎవరమ్మా? గోవిందరాయ వారు ఆలమదారుకుడు వెనక్కే వెళ్ళాడు. ఎప్పుడు ఉన్నాయండి ఇస్తారమ్మా రసన నీరు ఏం కావాలి? ఇప్పుడు రసన నీళ్ళు ఇస్తారమ్మా ఇప్పుడు రసన ఇస్తారండి అప్పుడు కావాలి అప్పుడు పానకం ఇచ్చాడు బెలవనే లేనప్పుడు చేశారు చేశారు ఏమండి చుట్టాలు అన్నవారు రోజుకున్నారు బంధువులు అన్నవారు కలుసుకున్నారు. చంద్రరావు గారు గృహం కట్టుకుని గృహం దగ్గరగా బట్టి కట్టుకుపోతారు కదా అందరు చుట్టాలు వచ్చారు. అలా ఏదైనా కథాకారు జరిగిన చుట్టాలు వస్తారు లేకపోతే ఏమండి వీరు చెల్లాయలు వారు మాత్రున్నారు వారు చెల్లాయలు వీరు మాత్రున్నారు భగవంతుండమ్మా చెల్లవారు కూడా ఉత్తర వీధులు కస్తూరి గంధాలు వెళ్ళిపోయిపోయారండి ఎండి పెట్లు రెండు వేసారు గారి పేట్లో బాగుగేసారు. ఏమండి చంద్రరావు గారు ఎండి పేట్లు రెండు ఎడవగేసారట బంగారు పేట్లు బాగుగేసారట ఎండి పేట్లు ఎందుకండి ప్రతి మాటకి అర్థం ఉంటుందని తెలుసుకుంటే ఎండి పేటలు రెండు ఎంకర బాబుకి బంగారు తల్లికి అవును కదా మరి బంగారు పేటలు ఎవరికి పెళ్లి చేయాలి అప్పులు కూడా అయిపోయి కట్టిన తల్లిదండ్రులు పాడైపోయినలుగా మరి పాడైపోయిందిగా ఏమండి స్వామి వెంకటేశ్వర స్వామి మంగా తల్లి కూడా చక్కగా భగవంతుడు పెళ్లి చెయ్యాలి కానీ భగవంతుడు చేతుల్లోనే మాయమైపోయారండి మంగాదేవుడి ఇష్టం లేక స్వామి శిలకలంతా ఎక్కడ ఎక్కడ బాబు మాయలేదండి. అరే అరే భగవంతుడు ఇప్పుడు మాయ చెప్పాడు తల్లి పేరుదేవుడు రమణ రమణ అంటే ఈదురు తిరిగేస్తుందమ్మా తల్లి గారు ఎక్కడ ఎక్కడ బాబు ఎక్కడ బాబు మాయ అయిపోయిన సంగతి ఎవరు ఎవరు కొడుకు అన్నారా బ్రహ్మదేవుడు కుమారుడు నారదా మహర్షి ఎవడే చంద్రరావు గారు నారదా మహర్షి బ్రహ్మదేవుడు బ్రహ్మశారండి రే సంటి రాజా అమ్మా నారదుడు బ్రహ్మశారనా కాదా బ్రాహ్మణుడు పిల్లవరా ఏమండి బ్రహ్మశారని నారదుడు చూడండమ్మా మీరంటు తెలియని బ్రహ్మశారి అనుకుంటున్నారు నారదా మహర్షి త్రిమూర్తులు కృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్ళి తాతయ్య అదే నారదుడికి తాతయ్య అవుతాడట ఓ అయినా తాతయ్య నూరుగురు మామలు ఉన్నారు కదా నీకు ఉన్నారు కదా ఒక్క మామని ఒకటి అన్నాడు నీకు కావాలా
నా కదా నారదరావు కృష్ణ పరమాత్ముడిని అయితే ఆయన నేను ఏ మామ దగ్గరతో ఉండనో ఆ మామ తీసుకెళ్ళిపోయానట. సరే తీసుకోండి. ఇప్పుడే ఉన్నాడు పరుగు పరిగెళ్ళి సచ్చిపోవడం దగ్గరికి. అక్కడ ఉన్నాడు ఆయన నీలవాడు అక్కడ ఉన్నాడమ్మా. నోరుగారు మామ దగ్గర పరిగెట్టాడు అక్కడక్కడ అక్కడక్కడ ఉన్నాడు. ఈయన ఎక్కడైతే అక్కడ ఉన్నాడు ఆయన. ఓయ్ బాబో ఈ మాయలు గలవాడు కృష్ణుడు అంటే మాయలు వాడు తాతయ్య ఎవరైనా చెప్పొచ్చు కదా. ఎవరి ఎత్తికెత్త బాధ పెట్టి ఎంత పరిగెట్టించావు నన్ను. ఒకరికొచ్చింది ఒకరికొచ్చిందా. అయితే ఆయన భార్య అంటే నీకు మమ్మకారం ఇట్లా శోద్ధం కదని నిన్ను పరీక్ష చేశాను. నా పరీక్ష నువ్వు గెలిచావు గెలిచావు కానీ ఇదే దాన్ని వెళ్ళిపో. నీకు అమ్మాయి దొరుకుతుంది కులమాలేసి నిన్ను కళ్యాణం చేసుకుంటుంది. ఆ అమ్మాయి నీ భార్య అన్నాడు. శబాస్ ఈ నారదవారు పంపించమ్మా కృష్ణ పరమాత్మ మాయ వల్ల ఒక కోయవారు అమ్మాయి చుట్టిచ్చాడండి. కోయవారు అమ్మాయి దండేసి కళ్యాణం చేసుకున్నాడు. అవును అది నారద కళ్యాణ సీరియల్ కూడా వచ్చింది మీరు టీవీలో చూసేలేదో చూసేస్తారండి. ఇప్పుడు బ్రహ్మసారం యారో లేదా అన్ని చేసే అన్ని సీరియల్ అండి. ఇప్పుడు మరి ఆంజనేయ స్వామి ఆయన బ్రహ్మసారండి. ఆంజనేయ స్వామి తెలుసుకోవాలి ఇప్పటికి. చూడండి అమ్మా ఆంజనేయ స్వామికి విద్యాబుద్ధులు బాణా విద్యలు నేర్పినట్టు వారు ఎవరండి గురువు గారు? సూర్య భగవానుడు. వెరీ గుడ్. సూర్య భగవానుడు కుమార్తె శోక్షణాదేవి విద్యాబుద్ధి నేర్చుకున్న తర్వాత సూర్య భగవాన్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి స్వామి గురువర్యా నాకు విద్యాబోధ వచ్చేసిందండి గురుదక్షిణ మీకు ఏం కావాలో కోరుకున్నానంట. ఇస్తానండి ఆంజనేయ స్వామి అడిగాడట. ఆ మాటలు ఆలకించి శోక్షణాదేవి అందంట. ఏమని నాన్నగారంటే ఒక్కసారి లోనకి రండి అందంట. మళ్ళీ వస్తా నాగవాజన్ వెళ్ళి. అవును ఏంటమ్మాయి అన్నాడు. మీ శిష్యుడు గురుదక్షిణ అన్నాడు కదా. అవును గురుదక్షిణ ఏం కోరొద్దు నన్ను కళ్యాణం చేసుకోమన్నదంట. బయటకు వచ్చి ఆంజనేయ ఓయ్ గురుదక్షిణ వద్దు గాని నా కూతురు కళ్యాణం చేసుకోవాలంట. గురుగారు మాట తప్పొచ్చమ్మా? తప్పకూడదు కదా. తప్పకూడదు. గురు ఆజ్ఞ ప్రకారం సూర్య భగవాన్ కూతురు శోక్షణాదేవిని కళ్యాణం చేసుకున్నాడండి. అవును ఇంటికి తీసుకెళ్లాడు. దేవి ఓయ్ కలియుగలో ఏకైక బ్రహ్మసారిగా ఉండాలనుకున్నాను. గురువాజ్ఞ తప్పగా కళ్యాణం చేసుకున్నాను. అవును నేను బ్రహ్మసారిగా ఉన్నా కాపురం చేద్దామని అడిగాడట. అవును మీ ఇష్టం మహాబాబందట. ఆనాడు భార్య కాబట్టి ఈనాడు భార్య అయితే కళ్యాణం అంటే ఏంది కానీ బ్రహ్మసారిగా ఉన్నాడు. మీ ఆవిడ ఒక్కటి సినిమాకి వెళ్తుందా? సినిమాకి వచ్చేస్తా. ఆనాడు శోక్షాదేవి కాబట్టి బ్రహ్మసారిగా ఉండిపోయింది. ఎవడయ్యా చాలా డౌట్లు ఉన్నాయి మీకు. ఎవరికి? చంద్రగారు చెప్తా మాట. చంద్రగారు చెప్తా మాట. తీవ్రపతి టిఫిన్ అడగదా గొద్దుగా పోతుందా? పోయిందేమంటావు బాబు? మన చంద్రరాయ మీద ఒక ప్రశ్న వేద్దాం. ఎవరికి? ఏమి కాదు, తండ్రిని పక్కనెట్టి అన్న నుంచుకుంది అమ్మాయి. ఈ మాటలు అంటారు మీరు? తండ్రిని పక్కనెట్టి అన్న నుంచుకుంది. ఈ ప్రశ్నలు సమాధానం చెప్పాలమ్మా మీరు ఎవరైనా సరే చెప్తే. ఏమన్నా ఏమని తెలుసుకుందానని ఇదిగోడు అమ్మాయి అంటుందే అనబడు. నేను చెప్తాను పొద్దున ఇవ్వతాడు పాప. ఏమని చేతి గాలి చేసుకుని ఒక యాభై పెడతాం పడిపోతు చెప్ప. ఇది ప్రశ్న అంటే కష్టంగా ఉంది కదా తల్లి. చెప్పండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ప్రశ్న ఇది. ఏమిటి కాదు, సపోజ్ వారి మీద చెప్పుదాం. చంద్రగారు భార్య ఒక రామాయణకి వెళ్ళారు దండం పెట్టుకోనకి. ఒక కొబ్బరికాయ కొట్టి బాణం ఉంది. ఇద్దరు కలిసి అంటున్నారు శ్రీరామ చంద్రమూర్తి తండ్రి వాసుదేవ పరంధామ వైకుంఠవాస వారు నోటుకొచ్చి అనుకుంటున్నారు. అనుకుంటున్నాం చంద్రగారి భార్య తండ్రి అంది ఈయన తండ్రి అన్నాడు రాముడిని. ఇద్దరుగా రాముడు తండ్రి అయితే అప్పుడు ఇద్దరు ఏమయ్యారండి? అన్నా చెల్లి అయ్యారు. మరి ఇప్పుడు చూసుకుంటే ఏమయ్యారు? అయ్యారు
అట్టిగా తండ్రిని పక్కన అనొచ్చుకుంది అన్నాను. మాట ఉదాహరణ ఏమి కాదండి, ఏ జోడ గుళ్ళకి వెళ్ళినా రామాలయం కాదు, ఒక శివాలయం కాదు, ఆంజనేయస్వామి గుళ్ళకే కాదండి, ఏ గుళ్ళకి వెళ్ళినా ఆదవారి నోట తండ్రి అనే మాట రాకూడదు. అమ్మా భగవారు తప్ప స్వామి అనుకోండి, వాసుదేవ్ అనుకోండి, పరందం అనుకోండి, వైకుంఠవాసు అనుకోండి, ఎన్ని నామాలు ఎన్ని శరణాలు పలిగినా ఆడవారు నోట తండ్రి అనే మాట రాకూడదు గుళ్ళోకి వెళ్ళినప్పుడు. అవును, ఇప్పుడు కూడా ఆడవారు ఎడం బాగానే ఉండాలి, కుడి బాగున్నట్టు వారు వయసును బట్టి కానీ తల్లి కింద కానీ భావించుకొచ్చమ్మా, భార్య స్థానం ఎడం భాగం. స్వామి పెళ్లి పెళ్ళి కూర్చున్నారమ్మా, భగవంతుడు మాయమైపోయారు, ఎవరు చదువుకున్నారా, బ్రహ్మదేవుడి కుమారుడు చదువుకొని నారద మహర్షి పూజకులకు వచ్చారు. నారద మహర్షి అంటాడు ఎవరి ఎంకరేజ్లో జిల్లులో కూర్చున్నాడా, ఈ వార్త ఎంకరబో తల్లి చెప్పాలి కదా, పేరు చెప్పాలి. భూలోకలు వచ్చిన నారద మహర్షి మామాడి అబ్బాయి ఆ ఇవ్వాలంట నారదుల వారికి వెంకటేశ్వర స్వామి తల్లి గారు మా అమ్మ అవుతుందంటే వరుసగా మా అమ్మ పేరమ్మదేవి నీ చిన్న కుమారుడు కనిపించాలంటే నీ తర్వా నా తర్వా అవునమ్మా, అదిగో ఇంద్ర కిరాత్ర పైన జరగమంది విజయవాడ కొండల్లో అక్కగారు భాష తమ్ముడు గారి భాష అక్కగారు అక్కగారు ప్రార్థించుకోమనంట కడుపు తీపు కోసం కన్న కుమారుడు కోసం. అవును త్రివేళ ఆనాడు బెజన్న దుర్గా తల్లిని తల్లి అయిన పేరు చేపరుచుకుంది అంటే అమ్మా ఈవేళ మన చంద్ర గారు గృహమందున అవును గురువు గారు అమ్మవారిని పిలిచి నిప్పులున్నాయి డొక్కలు నిప్పులు నాట్యం చేయిస్తారు. మరి గురువు గారు వచ్చే వరకు కూడా విశాఖ కూర్చోండి అమ్మా. ఎక్కడ బాబు సంటి సంటి రావాలి చూడండి రావాలి ఇక్కడికే ఐదు బిందులు పశువులు కావాలి, శుభ్రమైన నీళ్లు గొడవ పెట్టుకుంటాం జోడ, అలాగే పసుపు కుంకుమ అవును కొబ్బరికాయలు ముద్దత్తు కొప్పారం అవును డీజిలు మరి సాంబ్రాణి గుగ్గులు అన్ని సిద్ధం చేయాలి. ఇక్కడికి అమ్మవారు వచ్చే సమయం ఏంది, అంతలో గురువు గారు వస్తారమ్మా అబ్బాయి రెడీనా ఎక్కడ సార్ రాకనా అంటే గురిగారు వచ్చే అమ్మవారిని పాట పాడాలా, పాట పాడండి ఒక్క పాట కాదు ఎన్ని పాట పాడతాను కానీ ప్రతి ఒక్కరూ గోవింద అనాలయ్యా అది ఒక్కడే అడకండి గోవింద బాగిపోయింది తీరాక గోవింద పనపడి నాకు వస్తారు రాదు బాబా నువ్వు పాట పాడు అది మేడం అట్లా అమ్మ మీరు అంటారు కదా తిరుపతి గారు మన చంద్రరావు గారు అన్నారు మాత ఎంతగా నిన్ను నమ్ముకుంటున్నామ్మా ఓ దుర్గమ్మ అత్తగా మా పైన పొందమ్మ ఆ
రావాలని గురు గారు టైం లేదు మరి అమ్మవారు వచ్చి చెప్తున్నారు దర్గా తెలుగు అమ్మ దుర్గమ్మ సల్లంగా చూడాలన్నా